వైసీపీ పని అయిపోయిందని పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల్ల రామానాయుడు అన్నారు. వైసీపీ ప్రభుత్వంపై అన్ని వర్గాల ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారన్నారు. ఒక్కసారి ఛాన్స్ ప్లీజ్ అని అధికారంలోకి వచ్చిన జగన్ ప్రజలకు చొక్కులు చూపిస్తున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమి 160కు పైగా సీట్లతో ఘన విజయం సాధిస్తుందంటున్న పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడుతో మా ప్రతినిధి రాంబాబు ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో జరుగుతున్న ఆ రాజకీయ పరిణామాలు, అదే రకంగా రాష్ట్రంలో పార్టీల పరిస్థితి ఎలా ఉందనేది మనతో పాటు పాలకొల్లు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నిమ్మల రామారెడ్డి ఉన్నారు, ఆయన తీసుకుని ప్రయత్నం చేద్దాం. సార్, ప్రస్తుతం ఎన్నికలు తక్కువ సమయం ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి, వైసీపీ ప్రభుత్వం పట్ల ప్రజలు ఏ రకంగా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు? మీరు నిత్యం ప్రజల్లో తిరుగుతున్నారు. ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ రోజు 2019లో జగన్మోహన్ రెడ్డి గారు 50% ఓట్లు సంపాదించి 151 సీట్లు ఏ రకంగా అయితే తక్కువ కాలంలో ఎవరు ఊహించినటువంటి స్థాయిలో అధికారాన్ని ఏ రకంగా అయితే చేపట్టారో అదే రకంగా ఎవరు ఊహించిన స్థాయిలో ఆయన గ్రాఫు చాలా కిందకి పడిపోయి, అంటే ఆయన 0.175 అని ఆయన చెప్పినటువంటి పరిస్థితుల నుంచి ఈరోజు అసలు వైఎస్ఆర్సీపీ పార్టీకి 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులు కూడా వీళ్ళకి దొరుకుతారా అనేటువంటి స్థితిలో ఈవేళ జగన్ పని అయిపోయింది ఈ రాష్ట్రంలో అనేటువంటి మాట ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే పర్టికులర్గా ఏదైతే ఈ 4.5 సంవత్సరాల్లో మరి ఆయన ఇచ్చినటువంటి హామీలను అమలుపరచడంలో వైఫల్యం కొట్టొచ్చినట్టు కనపడుతోంది ఈవేళ ప్రజల్లో. ఎందుకంటే ఆ రోజు పాదయాత్ర చేస్తూ 640 వాగ్దానాలు చేశాడు ఆయన ప్రజలకి. వారం రోజుల్లోనే సిపిఎస్ రద్దు చేస్తా, నాకు 25 MPలు ఇవ్వండి, మీకు ప్రత్యేక హోదా ఇస్తా, మద్యపాన నిషేధం చేసిన తర్వాతే మిమ్మల్ని ఓట్లు అడుగుతా, ప్రతి జనవరిలోనూ యువతకి జాబ్ క్యాలెండర్ ఉంటుంది, మెగా డిఎస్సి ఉంటుంది, అవుట్సోర్సింగ్ కాంట్రాక్టు అందరినీ కూడా పర్మనెంట్ చేస్తా, అంటే ఇట్లా చెప్పుకుంటూ పోతే ఆయన చేసిన వాగ్దానాలన్నింటినీ కూడా ఆ రోజు ప్రజలు నమ్మి ఒక్క ఛాన్స్ అంటే ఆయన అధికారులకు ఇచ్చారు. ఆయన అడిగినట్లుగానే ఒక్క ఛాన్స్ అని అడిగాడు, ఒక్క ఛాన్స్ అయిపోయింది. ఇంకా నాకు తెలుసుండే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆయన అడ్మినిస్ట్రేషన్ చూసి, ఆయన పరిపాలన చూసి ఇంకా భవిష్యత్తులో ఎప్పుడు కూడా ఆయనకి అవకాశం ఇచ్చేటువంటి పరిస్థితే రాష్ట్రంలో లేకుండా ఉంటుందని చెప్పి ఈరోజు మా అందరికీ అనిపిస్తున్నటువంటి పరిస్థితి చూస్తుంటే చాలా నియోజకవర్గాల్లో ఎవరైతే ప్రస్తుత ఎమ్మెల్యేలని కూడా ఇన్ఛార్జీలుగా వేరే ప్రాంతాలకు పంపిస్తున్నారు. ఇక మీ పాలకొల్లు నియోజకవర్గంలో ఇప్పటికే చాలామంది ఇన్ఛార్జీలను మారిన పరిస్థితి ఉంది, అలా మార్చడం ద్వారా విజయం సాధించే అవకాశం ఉందంటారు వచ్చేది? ఇప్పుడు మొన్న యోగళం పాదయాత్రలో కూడా చాలా క్లియర్గా దీని మీదే మాట్లాడడం జరిగింది. ఏదైతే ఇప్పుడు ఒక నియోజకవర్గంలో ఉన్నటువంటి చెత్త ఇంకొక నియోజకవర్గం పట్టుకెళ్తే బంగారం అయిపోతుందా అని ఈ యొక్క ప్రశ్నకు సమాధానం లేదు. ఎందుకంటే గతంలో ఎప్పుడూ చూడనటువంటి విధంగా ఏదో ఎంప్లాయీస్ని చూసాం ట్రాన్స్ఫర్ చేయడం, కానీ ఒక ప్రజలకి సేవ చేయవలసినటువంటి ప్రజాప్రతినిధుల్ని ట్రాన్స్ఫర్ చేస్తే మరి దానివల్ల అసలు ఫలితాలు ఉండకపోగా ఇంకా 0 ఫలితాలకు వెళ్తారు. ఎందుకంటే ఒక శాసనసభ్యుడైనా ఒక పార్లమెంటు సభ్యుడైనా అక్కడ ప్రజలతో నిత్యం సంబంధాలు ఉండాలి, ఆ యొక్క భౌగోళికంగా ఆ నియోజకవర్గం మీద పట్టు ఉండాలి. ఈ ఆ ప్రాంతంలో ఎక్కడ డ్రైనేజీ అవసరం, ఎక్కడ రోడ్డు అవసరం, ఎక్కడ వీధులు ఏటి ఎలగట్లేదు, ఎవరికి రేషన్ కార్డు, ఎవరికి పెన్షన్, ఇట్లా ఆ నియోజకవర్గం మీద పట్టున్నటువంటి వ్యక్తి అక్కడ స్థానికంగా పోటీ చేయాలి తప్ప ఇక్కడంతా కూడా బ్యాడ్ అంటే ఇటు శాండ్లో దోసుకుని, మైన్స్లో దోసుకుని, ల్యాండ్లో దోసుకుని, లిక్కర్ మీద దోసుకుని వీడు కోట్ల రూపాయలు సంపాదించేసి అక్కడ పోటీ చేస్తే వాడికి డిపాజిట్లు ఉండవు కాబట్టి వేరే ప్రాంతంలో పెట్టి చేస్తానని అంటే అక్కడ ప్రజలేమీ వాళ్ళు అమాయకులు కాదు కదా. ఏదైతే ఇతని చరిత్ర చూస్తారు, ఇతను అసలు నాన్ లోకల్గా అతను అసలు ట్రీట్ చేసేటువంటి పరిస్థితి చేత రాష్ట్రంలో ఏదైతే గత్యంతరం లేనటువంటి పరిస్థితుల్లో అంటే ఈ యొక్క వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేని వైఎస్ఆర్సీపీ మినిస్టర్ని పోటీలో పెడితే కనీసం డిపాజిట్లు కూడా రావని సొంత సర్వేలు ఐపాక్ సర్వేలు సైతం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాయో కాంట్రాక్ట్ పొజిషన్లో ప్రత్యన్యాయం లేనటువంటి ప్రొజెక్షన్లో ఇటువంటివి చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఇది ఇంకా ఎక్కువ వైఎస్ఆర్సీపీ పార్టీకి నష్టం చేకూర్చేటువంటి పరిస్థితి రాష్ట్రంలో. తెలుగుదేశం పార్టీ జనసేనతో పొత్తుతో ముందుకెళ్ళిన పరిస్థితులు వచ్చే ఎన్నికల్లో సుమారుగా ఎన్ని సీట్లు లభించే అవకాశాలు ఉన్నాయి, ఎలా ఉండబోతుందంటారు పరిస్థితి? ఏదైతే ఈరోజు తెలుగుదేశం జనసేన కలిసిన తర్వాత ఎందుకంటే చాలా క్లియర్గా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ చాలా క్లియర్గా చెప్పారు, జగన్ విముక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మా లక్ష్యం,
తెలుగుదేశం జనసేన కలయిక ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక మేలు కలయికగా ఉండాలి, ఒక సుపరిపాలన అందజేయాలి అనేటువంటి ఆలోచనతో, అంటే ఏదో అధికారం కోసమో లేకపోతే ముఖ్యమంత్రి కుర్చీల కోసమో ఈవేళ మేము కలవలేదు, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఒక భవిష్యత్తుని, భవిష్యత్తు తరాలని కాపాడుకోవడానికే ఈ కలయిక అని చెప్పారు. దాన్ని ప్రజలు కూడా స్వాగతిస్తూ ఉన్నారు. ఏదో ఈ యొక్క రాక్షస పాలన, నిరంకుశత్వ పాలన, అరాచకత్వ పాలన నుంచి మాకు మళ్ళీ ఒక భద్రత భరోసా ఇచ్చేది తెలుగుదేశం జనసేన అనేటువంటి నమ్మకం విశ్వాసం ఇవాళ ప్రజల్లో కలిగింది. వీరిద్దరూ కలిసిన తర్వాత ఖచ్చితంగా రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూడా 160 సీట్లు ఈరోజు తెలుగుదేశం జనసేన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గెలుచుకున్నటువంటి పరిస్థితి. ఆ విషయం మేం కాదు, ఇవాళ వైఎస్ఆర్సీపీ నాయకులే పసిగట్టి మీరు చూస్తూ ఉన్నారు. మొన్ననే మీరు చూశారు ఒక ఏదైతే వసంత కృష్ణప్రసాద్ గారు, నేను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని అంటే సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు కోరు పంపిస్తే నాకు రాజకీయాల మీద ఆశ లేదని చెప్తూ ఉన్నారు. అదేవిధంగా పేరు నాని గారు చెప్తూ ఉన్నారు, నేను విశ్రాంతి తీసుకుంటాను, నా కుమారుడు పోటీ చేస్తాడు వచ్చే ఎన్నికల్లో అని. మళ్ళీ ఇందాక ఎక్కడో స్క్రోలింగ్ చూశాను, నాకు జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ఇవ్వకపోయినా పర్లేదు, పార్టీకి సేవలు చేస్తాను అంటే టికెట్ ఇవ్వకపోతే వాళ్ళు జాక్పాట్ కొట్టినట్టుగా ఫీల్ అవుతూ ఉన్నారు. ఇవాళ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యేలు కానీ, వైఎస్ఆర్సీపీ పార్టీ మంత్రులు కానీ, అంటే తమకు తాము పోటీ నుంచి విరమించుకుంటాగంటే జగన్మోహన్ రెడ్డి గారే టికెట్లు ఇవ్వట్లేదని చెప్తే ఆ దేవుడా బ్రతికించావు అనేటువంటి పరిస్థితులు ఈవేళ వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నారని అంటే ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్ పని రాష్ట్రంలో అయిపోయింది అనేది చాలా క్లియర్గా క్లారిటీగా మనందరికీ అర్థమవుతున్న పరిస్థితి. పాలకొల్లు నియోజకవర్గంలో మీరు మరోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టే అవకాశాలు ఉన్నాయి, ఎంత మెజార్టీ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఏదైతే నేను ఇప్పుడు కూడా ప్రజల్ని గెలుచుకోవడానికి ప్రయత్నం చేస్తాను, ఎంత మెజార్టీ వస్తుంది అనేదాన్ని కాదు, ప్రజలకి ఎంత లెవెల్లో మనం సర్వీస్ ఇస్తున్నాం అనేటువంటిది దాని మీద నేను పనిచేస్తాను. ఎందుకంటే నేను రాజకీయాల్లోకి వచ్చింది కూడా ఒక సేవా తత్పరతోటి, అంటే నేను ఒక స్వచ్ఛంద సంస్థ చైర్మన్గా నేను చేసేటువంటి సేవలు చాలా కొద్ది మొత్తంలోనే ఉంటున్నాయి, అదే ఒక శాసనసభ్యుడిగా ఉంటే ఎక్కువ మొత్తంలో మరి ఇంకా ఎక్కువ మందికి సేవలు చేయాలని ఆలోచించి నేను రాజకీయాల్లోకి వచ్చా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మదర్ తెరిసా స్ఫూర్తితో నేను వచ్చా అని చెప్పి ఆ కోణంలోనే ఆ రోజు 2014 నన్ను ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయినటువంటి స్థితిలో 5 సంవత్సరాలు కష్టించి అటు అభివృద్ధి ఇటు సంక్షేమం రెండు కళ్ళుగా ఆ రోజు పాలకొల్లులో నేను చేశా. అందుకే 2019 రాష్ట్రమంతా కూడా ఫ్యాన్ గేలు వీసిన 18,000 మెజార్టీతో పాలకొల్లులో గెలిచానంటే ఆ 5 సంవత్సరాలు నేను పడినటువంటి కష్టం శ్రమకు ఆ రోజు నా పాలకొల్లు నియోజకవర్గ ప్రజలు నన్ను ఆదరించారు. నేను 2019 ప్రతిపక్ష శాసనసభ్యుడిగా ఉన్నప్పటికీ ఈరోజు 2024 అంటే గత 4.5 ఈ 5 సంవత్సరాలకు కూడా అవిశ్రాంతంగా ఈ యొక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ అక్రమాల మీద ఏదైతే ఈ యొక్క త్రాగునీరు, సాగునీరు, టిట్కో ఇళ్ళు, శానిటేషన్స్, రోడ్స్ ఇట్లా ఏదైతే ఈ యొక్క వైఎస్ఆర్సీపీ పార్టీ మోసం దగా చేసిందో దాని మీద కూడా పెద్ద ఎత్తున ఈ 4.5 సంవత్సరాలు కూడా ఫైట్ చేసి ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా పాలకుల వైపు చూసేటువంటి విధంగా నేను ఈ 4.5 సంవత్సరాల ప్రతిపక్ష సభ్యుడిగా కూడా పనిచేయడం జరిగింది. అందుకే ఈరోజు పాలకుల ప్రజలు కూడా ఎస్ రామానాయుడు ఈవేళ అధికారంలో ఉంటే మనకు పనిచేస్తారు, ప్రతిపక్షంలో ఉన్న కూడా ఫైట్ చేసి మనకు న్యాయం చేస్తూ ఉన్నారు. పాలకులంటే ఈవేళ మాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు ఇతర రాష్ట్రాలకు వెళ్ళినా కూడా ఒక గుర్తింపు తెచ్చారు నియోజకవర్గానికి, ఉంటే అటువంటి నాయకుడే మనకి ఉండాలనేటువంటి ఆలోచనతో ఈవేళ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు కూడా నేను ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు కూడా ప్రజల కోసం పనిచేసేటువంటి వ్యక్తిగా, నిత్యం ఆ కార్యకర్తలకు అందరికీ కూడా అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తిగా, ఏ చిన్న వ్యక్తి నాకు తెలియని వ్యక్తి అయినా సరే ఫోన్ చేస్తే ఆ ఫోన్ని రిసీవ్ చేసుకుని వాళ్ళకి దగ్గరుండి సేవలు అందించేటువంటి వ్యక్తిగా, ఈ రకంగా అన్ని రకాలుగా నేను చేసేటువంటి సేవలకు ఖచ్చితంగా రేపు 2024 మళ్ళీ ఏదైతే ఈ యొక్క పాలకొల్లు నియోజకవర్గ ప్రజలు ఆదరిస్తారు, అభిమానిస్తారని చెప్పి నేను గాఢంగా విశ్వసిస్తున్నాను. ఖచ్చితంగా రేపు ఏదైతే మళ్ళీ 3rd time అసెంబ్లీలో అడుగు పెడతాను, ఖచ్చితంగా తెలుగుదేశం జనసేన ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. నా పాలకొల్లు నియోజకవర్గంలో ఇంకా బ్యాలెన్స్ ఏదైతే 20-30% కొన్ని పనులు ఏవైతే మిగిలిపోయాయో ఈవేళ కూడా నేను ఇంత కష్టపడి కసితో పట్టుదలతో పనిచేస్తున్నానంటే ఆ బ్యాలెన్స్ పనులు కూడా పూర్తి చేయాలి. చరిత్రలో పాలకొల్లు నియోజకవర్గాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 175 ఒక ఆదర్శ అభివృద్ధి నియోజకవర్గంగా నిలపాలనేటువంటి కసితోటి నేను పనిచేస్తున్నా అని చెప్పి ఖచ్చితంగా రేపు అసెంబ్లీకి వెళ్ళి అడుగు పెడతా. రేపు ఏదైతే తెలుగుదేశం జనసేన ప్రభుత్వం వస్తుంది
ఆ యొక్క పనులన్నీ కూడా పూర్తి చేసి బ్యాలెన్స్ అంతా కూడా క్లియర్ చేసి మరి ఏదైతే పాలకొల్లు నియోజకవర్గ ప్రజలు నా మీద పెట్టుకునేటువంటి ఆశలు అన్నీ కూడా నెరవేరేటువంటి విధంగా పనిచేస్తానని చెప్పి మీ ద్వారా కూడా తెలియజేస్తున్నాను. ఇలా చూసుకుంటే ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యేలే మా కొద్దు టికెట్ బాబాయ్ అనే పరిస్థితిలోకి వచ్చారని, రాబోయే సార్వత్రిక 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఖచ్చితంగా తెలుగుదేశం జనసేన కూటమి 160 పైగా స్థానాలు అయితే ఖచ్చితంగా గెలుపు సాధిస్తే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. అదే రకంగా పాలకొల్లులో మూడోసారి తాను గెలిచి హ్యాట్రిక్ సాధించడమే కాకుండా 175 రాష్ట్ర చరిత్రలో 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ది బెస్ట్ నియోజకవర్గంగా పాలకొల్లుని తీర్చిదిద్దుదని అంటున్నారు నిమ్మలరామనాయుడు. ఇది ఎక్కడ పరిస్థితి? పాలకొల్లు నిమ్మలరామనాయుడు ఆఫీస్ నుంచి కెమెరామెన్.